నైంటీస్లో మంచి హీరోగా పేరు పొందిన జగపతి బాబు అసలు పేరు వీరమాచినేని జగపతి చౌదరి. జగపతి బాబు ఫిబ్రవరి 2, 1962లో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టాడు. అయితే పుట్టింది మచిలీపట్నంలో అయినా పెరిగిందంతా చెన్నైలోనే. ఇక జగపతి బాబు తండ్రి జగపతి ఆర్ట్స్ అధినేత, ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు. జగపతి బాబుకి ఒక అన్నయ్య ఉన్నాడు, తన పేరు రామ్ ప్రసాద్. ఇక జగపతి బాబు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. చదువుకునేటప్పుడు జగపతి బాబు రోజుకి దాదాపు 3 నుంచి 4 సినిమాలు చూసేవాడు. అన్ని సినిమాలు చూస్తున్న జగపతి బాబుకి సినిమాల్లోకి రావాలన్న ఆలోచన అస్సలు ఉండేది కాదు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే జగపతి బాబుకి 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు సినిమాల్లో నటించను అని వాళ్ళమ్మగారు జగపతి బాబు గారి చేత ఒట్టు వేయించుకున్నారు. దాంతో చదువు పూర్తయ్యాక జగపతి బాబు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ బిజినెస్ వ్యవహారాలు చూసుకున్నాడు. అయితే అదే సమయంలో ఒకరోజు రాత్రి ఒక్కసారిగా సినిమాల్లోకి రావాలన్న కోరిక కలిగింది జగపతి బాబుకి. దాంతో జగపతి బాబు తన నాన్నగారు వివి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద నిర్మాత అయిన ఆయనకి తెలియకుండా సినిమాల్లోకి వెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే తన కోడైరెక్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జగపతి బాబు నాన్నగారైన ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు 1989లో జగపతి బాబుని సింహస్వప్నం అనే సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేశాడు. అంతేకాకుండా సింహస్వప్నంలో జగపతి బాబు ద్విపాత్రాభినయం చేశాడు. అలా నటించిన తొలి చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి హీరో జగపతి బాబే. అయితే సింహస్వప్నం సినిమా ఫ్లాప్ అయ్యింది. అంతేకాకుండా ఆ తర్వాత జగపతి బాబు నటించిన చాలా మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో జగపతి బాబు మరింత పట్టుదలతో ప్రయత్నించి నటించిన జగన్ నాటకం, పెద్దరికం వంటి మూవీస్ ద్వారా మంచి హీరోగా గుర్తింపుని సంపాదించాడు. అయితే జగపతి బాబు పాత్రకి వేరొక వ్యక్తి చేత డబ్బింగ్ చెప్పించేవారు. ఇక పెద్దరికం మూవీలో జగపతి బాబు నటనను చూసి నచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జగపతి బాబుని హీరోగా గాయం అనే మూవీ తీశాడు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఆ మూవీలో జగపతి బాబు తానే డబ్బింగ్ చెప్పి తన గొంతు ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా యాంగ్రీ యంగ్ మ్యాన్గా కొన్ని మూవీస్లో నటించాక జగపతి బాబు శుభలగ్నం, మావి చిగురు, పెళ్లిపీటలు లాంటి మూవీస్లో నటించి కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక మావి చిగురు సినిమాతో జగపతి బాబు మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డుని అందుకున్నాడు. జగపతి బాబు సౌందర్యల జంట ప్రేక్షకులను ఎంతగానో అలరించేది. అలా దాదాపు 80 కుటుంబ కథా చిత్రాల్లో నటించి మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు జగపతి బాబు. ఇక ఆ తర్వాత కొత్త పాత్రలతో అనేక ప్రయోగాలను చేయడం మొదలుపెట్టాడు జగపతి బాబు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం మూవీలో సారాయి వీర్రాజుగా నటించాడు జగపతి బాబు. సారాయి వీర్రాజు పాత్ర జగపతి బాబుకి మంచి పేరుని, అలాగే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అదే అంతఃపురం మూవీని తిరిగి హిందీలో శక్తి అనే పేరుతో షారుఖ్ ఖాన్తో పునర్నిర్మించారు. ఆ మూవీ తర్వాత జగపతి బాబు చేసినంత నటనని తాను ప్రదర్శించలేకపోయానని జగపతి బాబుని ప్రశంసించాడు షారుఖ్ ఖాన్. అలాగే ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మనోహరం మూవీలో నటించిన జగపతి బాబుకి ఉత్తమ నటుడిగా 2వసారి నంది అవార్డు వచ్చింది. దాని తర్వాత సముద్రం లాంటి చిత్రాల్లో నటించాడు జగపతి బాబు. ఒక పక్క కామెడీ పాత్రలు, కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూనే జగపతి బాబు అనుకోకుండా ఒకరోజు లక్ష్యం, హోమం, సిద్ధం లాంటి మూవీస్లో పోలీస్ ఆఫీసర్గా నటించి మంచి ప్రేక్షకాదరణను పొందాడు. ఇక ఆ తర్వాత జగపతి బాబు పెళ్ళైన కొత్తలో కథానాయకుడు లాంటి మూవీస్లో నటించాడు. అయితే ఆ మూవీస్ తర్వాత జగపతి బాబు హీరోగా చేయడం మానేసి 2014లో బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన
లెజెండ్ చిత్రంలో మొట్టమొదటిసారిగా విలన్ గా యాక్ట్ చేశాడు. ఇక ఆ మూవీ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, వీరరాఘవ మొదలైన మూవీస్లో సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేశాడు జగపతి బాబు. ప్రస్తుతం జగపతి బాబు లాభం, రాధేశ్యామ్, గుడ్లక్ సఖి, రిపబ్లిక్, పుష్ప, లక్ష్య లాంటి మూవీస్లో యాక్ట్ చేస్తున్నాడు. జగపతి బాబు తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మూవీస్లో యాక్ట్ చేశాడు. ఇక జగపతి బాబు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, జగపతి బాబు భార్య పేరు లక్ష్మి. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మేఘన, చిన్న కూతురి పేరు అనుశ్రీ. ఇక జగపతి బాబు పెద్ద కుమార్తె అయిన మేఘన March 8, 2015లో అమెరికన్ అయిన షాడ్ బొవన్ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరి వివాహం హైదరాబాద్లోని హోటల్ వెస్టిన్లో అతి కొద్దిమంది సమక్షంలో జరిగింది. ఇక అలాగే జగపతి బాబు అన్న అయిన రామ్ ప్రసాద్ కూతురు పూజాప్రసాద్ వివాహం స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కుమారుడైన కార్తికేయతో December 30, 2018లో జైపూర్లోని ఒక ఫోర్ట్లో జరిగింది. ఇక జగపతి బాబు రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఒక్కో మూవీకి జగపతి బాబు 1 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. జగపతి బాబు హాబీస్ ట్రావెలింగ్ అండ్ రీడింగ్. ఫేవరెట్ కలర్స్ వైట్ అండ్ బ్లూ. ఫేవరెట్ యాక్ట్రెస్ సౌందర్య. ఫేవరెట్ మూవీ మిస్ అమ్మ. ఫేవరెట్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్. ఫేవరెట్ ప్లేస్ ప్యారిస్. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణీ శర్మ. ఫేవరెట్ డైరెక్టర్ కె రాఘవేందర్ రావు. ఓకే అండి, ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.